ఓం నమ శివాయ శ్రీమాత నేనిమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇందుగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షణలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ కూడా అపరాధేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం మీ మనసులో ఏది కోరుకుంటే అది జరగడానికి ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలియజేస్తాను చిత్రంగా అనిపించవచ్చు ఎందుకంటే మనం ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడి మనసులో ఏది కోరుకుంటే అది నెరవేరడానికి కొన్ని అద్భుతమైన చిన్న చిన్న తేలికైన ఉపాయాలు ఒక ఆరు ఉన్నాయి ఆరు చెప్తాను అసలు ఎందుకు చేయాలి మన మనసులో కోరికలు నెరవేరవు మన మీద ఎలాంటి ప్రభావాలు ఉంటాయి దానివల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఏ గ్రహాల వల్ల అలా జరుగుతూ ఉంటుంది వాటి నుండి మనం బయటపడడానికి తేలికైన అద్భుతమైన ఈ చిన్న చిన్న ఉపాయాలని పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది మాకు అన్ని సమస్యలే అనేవారు ఆ సమస్యలు రావడానికి కారణం తెలుసుకుంటే సమస్యల నుంచి బయటపడవచ్చు మనం అది కాకుండా సమస్యని వెతుక్కుంటూ వెళుతూ ఉంటే ఎప్పుడూ కూడా ఆ సమస్య నుంచి బయటపడం ఈ ఉపాయం చాలా తేలికైనవి అద్భుతంగా పనిచేస్తాయి ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇవన్నీ మన ఇంట్లో దొరికే పదార్థాలే వీటి ద్వారా అద్భుతమైన శక్తులు మనం ఎలా పొందాలి మన సమస్యల నుంచి ఎలా బయటపడాలో పాయింట్ టు పాయింట్ చెప్తాను స్కిప్ చేయకొని చూడండి మీరు అసలు సమస్యలు ఎందుకు వస్తాయి మన పూర్వకర్మల వల్ల అలాగే మన జాతక దోషాల వల్ల మనం ఈ పూర్వకర్మలు శాపాలు దోషాలు వీటి వల్ల ఎక్కువ ఎదుర్కొంటాం వీటికి మనం అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం జపాలు చేస్తూ ఉంటాం ఉంగరాలు ధరిస్తూ ఉంటాం దేవాలయాలు ప్రదక్షిణ చేస్తూ ఉంటాం క్షేత్ర దర్శనం చేస్తూ ఉంటాం అలాగే మనకు జంతువులకి పక్షులకి అన్నిటికీ మేత పెడుతూ ఉంటాం కొన్ని సమయాల్లో కొన్ని పదార్థాలు మనం ప్రకృతికి ప్రేరేపణ అంటే పక్షులకి జంతువులకి పెట్టడం వల్ల వాటి నుండి వచ్చే ఆశీర్వాద బలం వల్ల సమస్యల నుంచి బయటపడతాం ఇది ఎవరి జాతకంలో అయితే శనిగ్రహ దోషాలు రాహువు కేతువు గురువు అలాగే బుధుడు చంద్రుడు వీరు నీచంలో ఉన్నప్పుడు మానసికంగా అనేక రకాల సమస్యలు వస్తాయి అలాగే ఈ సమస్యలకి అంటే వేరే గ్రహాలకి శని భగవానుడు తోడైతే మనం ఇక చెప్పుకోవాల్సిన విషయం లేదు అన్ని సమస్యలే ఏది ముందుకు వెళ్ళదు గొడవలు వస్తూనే ఉంటాయి కుటుంబంలోనూ బయట ఉద్యోగాల్లో అన్నిట్లో ఇబ్బంది పడుతూ ఉంటాం మనం శని భగవాను గనక ప్రసన్నం చేసుకున్నట్లయితే మనం అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల శనిదేవుని ప్రశన్న లభిస్తుంది అలాగే మీ మనసులో ఏది కోరుకుంటే అది జరగడానికి మార్గాలు తెలుస్తాయి ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు ఆడవారైనా మగవారిని చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు ఎందుకంటే ఈ సమయాన్ని మీరు మీ రెస్ట్ తీసుకోవడానికి ఉపయోగించుకోండి ఈ ఉపాయాలు కూడా జాగ్రత్తగా పదార్థాలు చెప్పిన పదార్థాలని జాగ్రత్తగా వినండి ఒకటికి రెండు సార్లు వినండి అప్పటికి అర్థం కాకపోతే పొరపాటున చేయవద్దు ముందుగా మీరు ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు అలాగే శనివారం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది అలా అని చెప్పేసి మిగతా రోజుల్లో కూడా చేయకూడదని కాదు మిగతా రోజుల్లో కూడా చేయవచ్చు కానీ మనం ఎప్పుడైనా సరే శనివారం చేస్తే విశేషమైన ఫలితాన్ని పొందుతాం ఈ ఉపాయానికి నల్ల నువ్వులు అలాగే పంచదార బియ్య పిండి కానీ మైదాపిండి కానీ గోధు పిండి కానీ ఒక పిండి తీసుకోండి దానిలో గోధు పిండి బియ్య పిండి శ్రేష్టం ఈ మూడింటిని అంటే నువ్వులని పంచదారని గోధుమలని కానీ బియ్యం కానీ మిక్సీలో వేసి పౌడర్ చేసుకోండి పౌడర్ చేసుకున్న తర్వాత ఒక డబ్బాలో పోసుకోండి ఆ పౌడర్ని రోజు కొంచెం రోజు కొంచెం నల్ల చీమలకి ఎక్కడైనా సరే ఆహారంగా పెట్టండి ఇలా వరుసగా ఇరవై ఒక్క రోజులు చేయండి ఆడవారికి నెలసరి వస్తే మధ్యలో ఆపేయండి తర్వాత కంటిన్యూ చేయండి కానీ ఇరవై ఒక్క రోజులు మీరు ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ పౌడర్ బడ్డీకి వెళ్ళండి అక్కడ నల్ల పెట్టండి నల్లచీమలు రోడ్డు పక్కన ఉంటాయి మన గార్డెన్లో ఉంటాయి అలాగే మన ఇంట్లో కూడా చిన్న చిన్న నల్ల చెమలు తిరుగుతూ ఉంటాయి ఎర్రచిమ్మలకు కాదు నల్ల పెట్టండి ఖచ్చితంగా మీకు మార్పును చూస్తారు అలాగే రెండో ఉపాయం ఏంటంటే మంగళవారం నుండి మొదలుపెట్టి నలభై ఒక్క రోజులు ఎవరైతే శని భగవాను యొక్క ప్రకోపాన్ని అంటే బాగా నెగిటివ్గా ఉంటుందో రాహు ప్రభావం అధికంగా ఉంటుందో వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నలభై ఒక్క రోజులు హనుమాన్ చాలీసా అని చదవాలి ఉదయం కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ స్నానం చేసిన తర్వాత చదవాలి ఒకవేళ చదవడం రాకపోతే మీరు ఒక ఎనభై ఒక్క రోజులన్నా వినడానికి చేయండి చదవడం వస్తే కనుక నలభై ఒక్క రోజులు పూటకు ఒక్కసారి చదవండి ఖచ్చితంగా మార్పులు చూస్తారు పరిపూర్ణమైన నమ్మకంతో చేయాలి అలాగే మూడోది ఏంటంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కోతి కనిపిస్తే ఇలాంటి శనగలు దొరుకుతాయి మనం తినే శనగలు ఉంటాయి కదా ఇలాంటి శనగలు శనగల్ని అలాగే బెల్లాన్ని ఆహారంగా పెట్టండి ఇలా చేయటం వల్ల మీకు అద్భుతంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే గురుబలం పెరుగుతుంది అలాగే మీకు ఆశీర్వాద బలం పెరగడం వల్ల ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల నుంచి బయటపడతారు అలాగే మీరు శనివారం రోజున మీ దగ్గరలో ఎక్కడైనా సరే శనేశ్వర ఆలయం నవగ్రహ దేవతల ఆలయాలు ఉంటే అక్కడికి వెళ్ళండి అక్కడ మీరు బ్లూ కలర్ పువ్వులు అంటే శంకు పుష్పాలు కానీ చామంతులు కానీ ఇలాంటివి ఏదైనా దొరికితే వాటిని తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పించండి అక్కడ ఓం శం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేయండి మీరు ఇలా మీరు అక్కడ ఒకవేళ మీ దగ్గర రుద్రాక్షమాలు ఉంటే నూట ఎనిమిది బూసల రుద్రాక్షమాలు ఉంటే మీరు అక్కడ ఆ మందిరంలో పక్కన కూర్చొని ఈ జపం చేసుకోండి కింద కూర్చునేటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు దర్భచాపను వేసుకోండి దర్భచాప వేసుకొని కూర్చొని జపం చేయండి మీరు దేవాలయాల్లో మనకి ఈ నవగ్రహ దేవతల యొక్క మందిరాలు ఉంటాయి అక్కడ ఆ దేవాలయ ప్రాంగణంలో కూర్చొని దేవుడి దగ్గర కాకుండా దేవాలయ ప్రాంగణంలో కూర్చొని ఈ జపం చేయండి పూలు మాత్రం సమర్పించండి ఓం శం షం శనిచ్చరాయనమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు రుద్రాక్ష మాలతో జపం చేయండి ఖచ్చితంగా శని దోషాల నుంచి బయటపడతారు మీకు శని భగవాన్ ప్రసన్నత లభిస్తుంది మీరు ఇది శనివారం చేయవచ్చు వారంలో ఎప్పుడైనా చేయవచ్చు అది గుర్తుంచుకోండి అలాగే ఐదోది ఏంటంటే కాస్త కష్టమే కానీ ప్రయత్నం చేయవచ్చు వారంలో ఏదైనా ఒక రోజు ఆవ నూనె తీసుకోండి ఇలా ఆవ నూనె దొరుకుతుంది ఆవాలతో చేసిన నూనె ఈ నూనె తీసుకొని మీరు ఒక బౌల్లో పోసి మీ మొక్క దాంట్లో చూసుకోండి చూసుకుని ఆ నూనె బాటిల్లో పోసి ఎవరికైనా పేదవారికి కానీ బ్రాహ్మణులకు కానీ దానం తీసుకునేవారు అంటారు వారికి ఇవ్వండి అవకాశం ఉంటేనే చేయండి అవకాశం లేకపోతే చేయవద్దు ఇలా చేస్తే చాలా మంచిది త్వరగా మీరు రాహు అలాగే శని భగవాను యొక్క ప్రభావం నుంచి బయటపడతారు అలాగే ఇంకోటి ఏంటంటే గురువారం నాడు ఈ ఉపాయం చేయాలి ఆరో ఉపాయం మీరు గురువారం నాడు ఎక్కడైనా సరే ఒక పెద్ద రావిచెట్టు దేవాలయంలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే దేవాలయంలో కానీ బయట కానీ ఎక్కడైనా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళి కొంచెం నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి అక్కడ ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించండి చెట్టు చుట్టూ ఒక ఏడు ప్రదక్షిణ చేయండి గురువారం ఉన్నాడు చేసిన తర్వాత మీరు నమస్కారం చేసుకోండి సమస్య చెప్పుకోండి ఇలా మీరు ఏడు గురువారాలు చేయండి ఆడవారు నెలసరి టైంలో ఈ ఉపాయాన్ని చేయవలసిన అవసరం లేదు నెక్స్ట్ వారం చేసుకోవచ్చు మీరు ఈ ఆరు ఉపాయాల్లో ఏ ఉపాయం చేసినా మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది అలాగే చీమలకి ఒక పదార్థం పెట్టినా మీ మనసులో ఏది కోరుకుంటే జరగడానికి అవకాశం ఉంటుంది మీరు లైఫ్ లాంగు చేయవచ్చు లేదంటే ఒక ఇరవై ఒక్క రోజున ప్రయత్నపూర్వకంగా చేసి మార్పును చూడండి అంతేగాని నమ్మకం లేకుండాను లేకపోతే మీకు ఇలాంటి వాటి మీద విశ్వాసం లేకపోతే పొరపాటు చేయవద్దు అవకాశం లేకపోతే చేయవద్దు ఈ ఆరులో ఏదైనా ఒకటి చేయడానికైనా ప్రయత్నించేయండి సమస్య నుంచి బయటపడతారు అందరూ కూడా ఇలాంటి సమస్యలతోనే ఇబ్బంది పడుతున్నారు ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి ఆ పరాదేవత మనకి మన వెంటనే ఉండి మనకి ఖచ్చితంగా మన మనోవాచం నెరవేర్చుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివా శ్రీ నమ